హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వ్యూ, మనం ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎలా పైకి వెళ్తున్నప్పుడు వ్యూ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు, ఇక్కడ క్లౌడ్స్తో కవర్ అయిపోయింది మనకి వ్యూ, కంప్లీట్గా కవర్ అయిందండి. బట్ ఇక్కడ మనకి 3-4 లేయర్స్ వస్తుందన్నమాట. స్కైలో కూడా క్లౌడ్స్ ఒక 3-4 లేయర్స్. నేనైతే ఒక టైంలో ఇది రియాలిటీ అయినా అన్నట్లు ఫీల్ అయ్యాను. అంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఆ క్లౌడ్స్, ఆ వ్యూ, ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూసారా, ఆ పైన క్లౌడ్స్ కూడా క్రాస్ అయ్యి ఇంకా పైకి వెళ్తామండి. జస్ట్ ఇప్పుడు మనకి స్లోగా వెళ్తున్నట్లుంది. బట్ ఫస్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కినట్లయితే కాటన్ తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. నాకైతే హెడేక్ వచ్చేస్తుందండి. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ రైట్, సో అందుకే. బట్ ఆ సౌండ్కి నాకు హెడేక్ వచ్చింది. బట్ వ్యూ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. సో మార్నింగ్ టైం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే క్లౌడ్స్, సన్ వచ్చాక ఇంకా చాలా చాలా బాగుంది. మీరు మాత్రం ఈ వీడియో మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడండి. అంటే క్లౌడ్స్లో కూడా ఇంత వేరియేషన్ ఉంటుందా, ఇన్ని స్టెప్స్ ఉంటాయా, ఎన్ని లెవెల్స్ ఉంటాయా, మనం అంత పైకి వెళ్తామా అని ఇక్కడ మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే మనకి నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు ఇక్కడ ఈ వ్యూ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇంకా కంటిన్యూస్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది.